वैएस विवेकानंद रेड्डी हत्य केस लो रेंडो रोजु एंपी अविनाश रेड्डी एनिमिदि गंटल पाटु प्रश्निंचिंदी सीबीआई हत्यनु गुंडेपोटुगा एवरु चित्रीकरिंचारने दानिपै प्रधानंगा प्रश्नलु वेसिनट्टु तेलुस्तुंदि विवेक हत्य जरिगिन रोजु उदयं अविनाश रेड्डी इंटि दग्गरलो उन्नट्लु गुर्तिंचारु अंदुकु संबंधिंचिन मोबाइल सिग्नल्स आधारालु आयन मुंदु उंचि प्रश्निंचिनट्टु समाचारं अविनाश रेड्डी राजकीय एंट्रीपै सीबीआई कूपी लागिंदि మరోవైపు అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ ను సిబిఐ విచారణ జరిపినట్టు తెలుస్తుంది. ఇదే కేసులో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ అంశాన్ని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఎదుట ఆమె తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఈ నెల 23న చేవెలలో జరగబోయే అమిత్ షా సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు ఆయన. కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనకపోవడంతో దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల సమితి అన్నారు బీజేపీ నేత జీవీఎల్. స్టీల్ కొనడానికి ఈఓఐ కోసం పిలిస్తే స్టీల్ ప్లాంట్ కొనడానికి బిడ్ వేస్తామని చెప్తున్నారన్నారు. ఈఓఐ కోసం ఆసక్తి చూపని బీఆర్ఎస్ ఇప్పుడేం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయంగా మంటలు రేపిన విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ గడువు ముగిసింది. నిర్దేశించిన గడువు ముగిసే సమయానికి ఈఓఐకి మలివిడతలో 7 అప్లికేషన్లు వచ్చాయి. బిడ్డింగ్ వేసేందుకు 29 సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తామని ఇందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈఓఐ జారీకి దారితీసిన వర్కింగ్ క్యాపిటల్ క్రంచ్ అధిగమించడానికి ప్రజా విరాళాలను అంగీకరిస్తారా లేదా అనే దానిపై వివరణ ఇవ్వాలని కోరారు. కన్నాతో రాజీ పడలేదని కానీ పార్టీ కోసం కలిసి పనిచేస్తామన్నారు టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు. కన్నా పదేళ్లు తనను ఏడ్పించి ఆ తర్వాత కోర్టులో రాజీ పడ్డారని చెప్పారు. చంద్రబాబు మాటే వేదమని కన్నాకు ఎక్కడ టికెట్ ఇచ్చినా తామంతా సపోర్ట్ చేస్తామన్నారు రాయపాటి. పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల బృందం పరిశీలించాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సీడబ్ల్యూసీ పీపీఏ ఐడబ్ల్యూఏఐతో పాటు జలవాణి మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన 4 బృందాలు పోలవరం ప్రాజెక్టును సందర్శించాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగమైన నావిగేషన్ ఛానల్ నిర్మాణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం భాగంలోని ఇతర పనులను పరిశీలించిన తర్వాత నావిగేషన్ ఛానల్ నిర్మాణంపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. జిత్యాల ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో కర్చీఫ్ మరిచిన ఘటనపై త్రిమేన్ కమిటీ విచారించింది. ఎంక్వైరీ రిపోర్టును కలెక్టర్కు అందించింది. రిపోర్టుపై కలెక్టర్ యాస్మిన్ బాషా సీరియస్ అయ్యారు. విచారణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సమగ్రంగా విచారించి తనకు రిపోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర విచారణ కోసం కమిటీ సభ్యులు వారం రోజులు గడువు కోరారు. ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సుమోటోగా తీసుకున్న వైద్య విధాన్ పరిషత్ స్టేట్ ఆఫీసర్లు విచారణ జరిపారు. ఇటు త్రిమేన్ కమిటీ రిపోర్టుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసి విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదన్నారు. ఇక అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం కావాలని కోరారు. తెలంగాణలో ఎడ్సెట్ దరఖాస్తుల గడువును పొడిగించారు. బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. గురువారంతో ముగుస్తున్న గడువును అభ్యర్థుల విజ్ఞప్తితో పెంచారు. అయితే మే 18న ఎడ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు మే 5వ తేదీ నుంచి అవకాశం కల్పించారు.
వికారాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం డబ్బుల మంజూరులో లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ భాగ్యలక్ష్మిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. బషీరాబాద్ మండలం జీవన్కి గ్రామానికి చెందిన పుర్మ మొగులమ్మ కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. అయితే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చేందుకు ఆర్ఐ భాగ్యలక్ష్మి 15000 లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితురాలు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ స్పందించి మొగులమ్మకు చెక్ ఇప్పించారు. ఆ తర్వాత ఆర్ఐ భాగ్యలక్ష్మిని కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ ఎస్ఓజీ పోలీసులు పేకాట రాయిలపై కొరడా జరిపించారు. పక్క సమాచారంతో తిలక్ నగర్ లో పేకాట స్థావరంపై దాడులు చేశారు. 36 మంది పేకాట రాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి 13 బైకులు 9,19,000 నగదు 38 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల కర్నూలు జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కర్నూలులో మధ్యాహ్నం 12 గంటలకు స్నాచింగ్ యత్నం విఫలం కావడంతో బేతంచెర్లకు వెళ్లారు. అక్కడ మహిళా మెడలో 2.5 తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చైన్ స్నాచర్ల కోసం గాలిస్తున్నారు. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. చీపురుపల్లి రుంకన వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి 4 ఇళ్లు దగ్ధమయ్యాయి. కనక అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 3 ఇళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు పలు చోట్ల ఓ మోస్తారు వానలు పడనున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలున్నాయి. మరోవైపు ఏపీలో ఈ నెల 22-23 తేదీల్లో వర్షాలు కురవనున్నాయి. 23న ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే పిటిషన్ని తిరస్కరించింది. 2 ఏళ్ల శిక్ష విధించడం సరికాదంటూ సూరత్ సెషన్స్ కోర్టుని రాహుల్ ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ జరపకుండా కఠినంగా వ్యవహరించిందని, శిక్షను నిలిపివేయకపోతే ప్రతిష్టకు పూడ్చలేని నష్టం జరుగుతుందని రాహుల్ తరపు న్యాయవాదులు వాదించారు. ఏ రకంగా నష్టం జరిగిందో రాహుల్ చెప్పలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. శిక్ష వాయిదా వేయడం యాంత్రికంగా జరగకూడదని స్పష్టం చేసింది. కర్ణాటక ఎన్నికల్లో ఎదురుగాలిని తట్టుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఏకంగా 10 రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి మే 8 వరకు మోదీ కన్నడనాట ప్రచారం చేస్తారు. దాదాపు 20 ర్యాలీలు, బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. భారత్లో అధిక జనాభాకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. పేదరికం, నిరుద్యోగం కారణంగా తమకు పనిలో సాయం కావుంటారని భావిస్తూ ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని చెప్పారు. వైద్య సదుపాయాల కొరత కారణంగా శిశు మరణాల భయం కూడా అధిక సంతానానికి దారితీస్తుందన్నారు. మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత శువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతను మాజీ ముఖ్యమంత్రిని చేస్తానని సభతం చేశారు. లేని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. మరో 2 ఏళ్లలో మమతా బెనర్జీని సీఎం పదవి నుంచి దింపుతానని విపక్ష నేతలు పదే పదే హెచ్చరిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్గా తేలింది. తేలికపాటి లక్షణాలతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. వైద్య బృందం పరీక్షలు చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు రాజ్నాథ్ హాజరు కావాల్సి ఉంది. కరోనా సోకడంతో ఈవెంట్ కు దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. బెల్స్ మోగుతున్నాయి. ఒక్క రోజులోనే 20% కేసులు పెరిగాయి. 24 గంటల్లో 12,000కు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. 40 మంది వైరస్ కు బలయ్యారు. ఒక్క కేరళలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో వాతావరణ పరిస్థితులపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నివేదిక వణుకు పుట్టిస్తుంది. ఇండియాలో ప్రమాదకర స్థాయిలో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం. డేంజర్ జోన్లో భారత్ ఉందని వెల్లడించింది. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అరావలిలోని బాణసంచా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ అలుముకుంది. దేశంలో 2 యాపిల్ స్టోర్ ఓపెన్ అయింది. సాకేత్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్, అభిమానులు, సిబ్బంది కేరింతల మధ్య యాపిల్ సీఈఓ టిమ్ కుక్ దీనిని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో అభిమానులు విచ్చేశారు. వినియోగదారులను టిమ్ కుక్ స్వయంగా తమ స్టోర్లోకి ఆహ్వానించారు.
నేపాల్లోనీ అన్నపూర్ణ పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మాలు ఆచూకీ లభ్యమైందే కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత అతడిని ప్రాణాలతో కనుకున్నారు అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటనకు రానున్నారు भारत लो मे ने जरगबोये शांघाई सहकार संस्थ सवेश आये पागो चाला तरह पाकिस्तान कीलक पदों उ भारत को रावे तोलिसारी